ఈనాడులో ముఖ్యమైన వార్త కింద వచ్చింది పాలమూరు రంగారెడ్డికి సంబంధించింది. మనం గడిచిన సంవత్సరం కిందటి ఏడాది కాళేశ్వరంలో బాహుబలి పంపులు, నందిమేడారం, ఆ తర్వాత ఎల్లంపల్లి, వీటికి సంబంధించిన అంశాలు విపరీతంగా మీడియాలో వార్తలు వచ్చినాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఈనాడులో సమగ్రమైన కథనం పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి సంబంధించింది వార్త వేసింది. కృష్ణానది బ్యాక్ వాటర్ నుంచి రేగుమానగడ్డ నుంచి నీళ్లు తీసుకొని అక్కడి నుంచి నార్లాపూరు, నార్లాపూర్ నుంచి ఏదుల, ఏదుల నుంచి వట్టెం, వట్టెం నుంచి ఉదండాపూర్, ఉదండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవిపల్లి, ఇక్కడి వరకు 5 దశలుగా 6 దశలుగా జరుగుతున్న ఎత్తిపోతలకు సంబంధించిన వార్త ఇచ్చింది సమగ్రమైన కథనం. ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని సొరంగాలు, ఎన్ని పంపులు, మొత్తం ఎన్ని నీళ్లు ఎత్తిపోస్తారు అనే విషయాలు మొత్తం వచ్చింది. కానీ కృష్ణానదికి వచ్చే వరద ఇంతకుముందుకు 120 రోజులు ఉన్నది, అది 30 రోజులకు వచ్చింది. 30 రోజులలో ఎన్ని నీళ్ళు ఎత్తిపోయగలం? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పోతిరెడ్డిపాడు ద్వారా మునుపటి కంటే ఇప్పుడు తీసుకుపోతున్న నీళ్ళ సామర్థ్యం విపరీతంగా పెరిగింది. అది దగ్గర ఒక రోజుకు వాళ్ళు 8 టీఎంసీల వరకు తీసుకొని పోతున్నారు. మరి ఆ టైంలో ఇది సరిపోతుందా లేదని ఒక అంశం అయితే సరే, ఏమీ లేని దానికంటే ఇది మెరిగే. కాబట్టి ఇక్కడ ఒకసారి బ్రీఫ్ చెప్తాను నేను. పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి సంబంధించింది ఈ ప్రాజెక్టు పరిపాలన అనుమతులు 10,000 కోట్లతో స్టార్ట్ అయితే పనులు ప్రారంభమైంది 2016 సంవత్సరంలో. ప్రాజెక్టు అంచనా వ్యయం 35,200 కోట్లు, సవరించిన అంచనా వ్యయం 55,086 కోట్ల రూపాయలు. ఈ ఏడాది ఆగస్టు నాటికి 26,222 కోట్ల ఖర్చయింది. 60 రోజుల్లో ఎత్తిపోసే సామర్థ్యం 90 టీఎంసీలు. అప్రోచ్ కాలువ పొడవు 12.86 కిలోమీటర్లు, ఓపెన్ కాలువ పొడవు 37.625 కిలోమీటర్లు, సొరంగాల పొడవు 61.577 కిలోమీటర్లు, జలాశయాలపై కట్టల పొడవు 74.70 కిలోమీటర్లు, మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 67.97 టీఎంసీలు, ప్రాజెక్టులో మొత్తం పంపులు 34, పంపుల విద్యుత్ సామర్థ్యం 4,720 మెగావాట్లు, తాగునీటి సౌకర్యం 6 జిల్లాలోని 1,226 గ్రామాలు, ముంపు ప్రాంతం 24,700 ఎకరాలు, ముంపు గ్రామాలు 3 రెవెన్యూ గ్రామాలు, 20 పల్లెలు ఇందులో పోతున్నాయి. వాస్తవానికి ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో 24,000 ఎకరాలు అంటే చాలా తక్కువ ముంపు అయినట్లు. ఎందువల్లంటే గుట్టల ప్రాంతాన్ని ఆనుకొని ఈ ప్రాజెక్టు రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. అందువల్ల మనకు నార్లాపూర్ తీసుకుంటే కృష్ణానది పక్కనే గుట్టల ఉంది, ఏదుల కూడా గుట్ట కానుకొనే ఉన్నది, వట్టెం రిజర్వాయర్ కూడా, దాన్ని వెంకటాద్రి రిజర్వాయర్ అన్నారు, అది కూడా గుట్టల కానుకొనే ఉన్నది. ఇక్కడ మనకు ఉదండాపూర్ కూడా గుట్టల మధ్యనే ఉన్నది. కేపీ లక్ష్మీదేవిపల్లి అనేది మొత్తము తెలంగాణలోని హైయెస్ట్ పాయింట్. అక్కడి నుంచి నీళ్ళు ఇస్తే కనుక ఏమాత్రము పంపు అవసరం, కరెంటు లేకుండా, ఒక సింగిల్ యూనిట్ కరెంట్ అవసరం లేకుండా మొత్తం తెలంగాణతో నీళ్లు సులభంగా పారించవచ్చు కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్. ఇంకా అక్కడ పనులు ప్రారంభం కాలేదు, ఇంతవరకు అయినాయి, ఉదండాపూర్ వరకు అయినాయి. నార్లాపూర్లో ట్రయల్ రన్ కూడా జరిగింది, నీళ్ళు వచ్చేసినాయి అక్కడికి. ఇట్లా దీనికి సంబంధించిన వార్త ఇచ్చింది. దేశంలోని అతిపెద్ద సర్జిపూల్లు పంప్ హౌజుల నిర్మాణం, సిద్ధమైన నార్లాపూర్ పంప్ హౌజ్ జలాశయం, 3,200 క్యూసెక్కులు ఎత్తిపోతే సామర్థ్యం ఉన్న పంపు సిద్ధం, 16న ప్రారంభించనున్న సీఎం. ఇది దీనికి సంబంధించిన వార్త. ఈనాడులో మరొక వార్త, 9 ఏళ్లుగా నిరుద్యోగులపై నిర్లక్ష్యం, కిషన్ రెడ్డి దీక్షకు సంబంధించిన ఒక వార్తను ఈనాడులో వేసింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపితే అన్ని వర్గాలకు న్యాయం, 24 గంటల దీక్షలు కిషన్ రెడ్డి, దీక్షను భగ్నం చేసేందుకు పోలీసుల యత్నం, బలవంతంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తరలింపు, సొమ్మసిల్లి పడిపోయిన కేంద్ర మంత్రి, పార్టీ కార్యాలయ దీక్ష కొనసాగింపు, నేడు రాష్ట్ర ప్రదర్శనలకు పిలుపు, వీటికి సంబంధించిన ఒక వార్తను ఈనాడేసిన తర్వాత పార్లమెంటు వజ్రోత్సవాలపైన ప్రత్యేక చర్చ, ఇటీవల మిగిలిపోయిన బిల్లులు సభ ముందుకు వెల్లడైన ప్రత్యేక సమావేశాల ఎజెండా అనే ఒక వార్తను ఈనాడేసింది. అసలు ఏంది దీనిపైన కొద్ది రోజుల నుంచి గందరగోళం, లేదా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అంచనాలు వేసుకున్నారు. కానీ అందులో ఏముందో ఒకసారి చూద్దాం. దీంట్లో ప్రత్యేక పార్లమెంటు వజ్రోత్సవాలపై ప్రత్యేక చర్చ, ఇందులో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాజ్యసభ, లోక్సభ సచివాలయాలు బుధవారం రాత్రి బులెటిన్ రూపంలో విడుదల చేశాయి. ఈ నెల 19న కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతున్న నేపథ్యంలో 18వ తేదీన 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం గురించి చర్చించాలని నిర్ణయించారు. రాజ్యాంగ నిర్మాణ సభ నుంచి ఇప్పటి వరకు సాధించిన విజయాలు, ఎదురైన అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాల గురించి ఇందులో చర్చిస్తారు. 18వ తేదీ ఉదయం సభా కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను సభ ముందు ఉంచిన వెంటనే ఉభయ సభల్లో రాజ్యాంగ నిర్మాణ సభ ప్రారంభమైన 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం విజయాలు అనుభవాలు జ్ఞాపకాలు పాఠాలు అన్న అంశంపై చర్చ జరుగుతుందని బులెటిన్లో పేర్కొన్నారు। తర్వాత 5 బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకురానున్నారు। ఆగస్టు 3న రాజ్యసభ ఆమోదించిన ద అడ్వకేట్స్ సవరణ బిల్లు 2023, ద ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు 2023 లోక్సభ ముందుకు రానున్నాయి। రాజ్యసభలో ఆగస్టు 10న ప్రవేశపెట్టిన పోస్ట్ ఆఫీసుల బిల్లు 2023, ద ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర కమిషనర్ల అంటే అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ ఈ బిల్లు 2023 దీనికి సంబంధించి జూలై 27న ఇది లోక్సభ ఆమోదించిన వివిధ నిరర్ధక చట్టాల రద్దుకు సంబంధించిన ద రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్ 2023 రానున్నాయి। ఈ నిరర్ధక చట్టాలు అంటే బ్రిటిష్ హయాంలో నుంచి మనం ఫాలో అవుతున్న చట్టాలు కొన్ని ఉన్నాయి, వాటి వలన ఏం ఉపయోగం లేదు, అట్లా ఉపయోగం లేని వాటి చాలా వాటిని ప్రభుత్వం తొలగిస్తున్నది। ఈ తొలగించేదానికి పెట్టింది ది రిపీలింగ్ అండ్ అమెండ్మెంట్ బిల్ 2023 దీని పట్ల చాలామంది మనకు పనికిరాని చట్టాలు ఎందుకు దాన్ని తీసేయడం మంచిదని చెప్పారు, దానికి సంబంధించిన బిల్లు కూడా ఇదన్నమాట ఇది। దీంతోపాటు పోస్ట్ ఆఫీసు ఎన్నికల కమిషనరు బిల్లులు రాజ్యసభలో పాస్ అయిన వెంటనే లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ చేయనున్నారు। గత నెల 31న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రత్యేక పార్లమెంటు సమావేశాల తేదీలను ప్రకటించారు। ఎజెండా తర్వాత ప్రకటిస్తామని చెప్పడంతో దానిపై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి। జమిలీ ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, ఉమ్మడి పౌరస్మృతి, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా, ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ లాంటి అంశాలను ప్రభుత్వం సభ ముందుకు తేవచ్చని ప్రచారం జరిగింది। అయితే తాజాగా ప్రకటించిన అధికారిక ఎజెండాలో అవేవీ కనిపించలేదు। అయితే అకస్మాత్తుగా సంచలన అంశాలను సభ ముందుకు తేవడం ప్రధాని మోదీ ప్రభుత్వానికి అలవాటని, ఆర్టికల్ 370 రద్దు బిల్లు అలాగే తెచ్చారని, ఈ సమావేశాల్లోనూ ఎవరూ ఊహించని అంశాన్ని సభ ముందుకు తీసుకురావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు। మోడీ ప్రభుత్వం గడిచిన 9 ఏళ్ల కాలంలో మనం ఒక్కసారి గమనిస్తే కనుక అన్ని సంచలన నిర్ణయాలు ఉన్నాయి। ఈ సంచలన నిర్ణయాలు ఎన్నికలకు ముందు జరిగినాయి। బహుశా ఈసారి కూడా ఉమ్మడి పౌరస్మృతి కానీ లేదా పీఓకేకి సంబంధించినవి కానీ ఏమైనా రావచ్చును అని చాలా రకాల మీడియాలు ఈరోజు పత్రికల్లో వచ్చిన అంశాలు ఎవరెవరి యాంగిల్లో వారు 2 విభిన్నమైన అంశాలు తీసుకొని వార్తలు రాసిన వారు అంచనాతో రాసిన వార్తలు అవి। ఇక ఈనాడు ప్రధానమైన వార్తకు మెయిన్ పేజీకి వస్తుంటే కనుక అదనే రెండవది భోపాల్లోనే తొలి సభ, అక్టోబర్ 1 వారంలో 28 పార్టీల శంఖారావం, ఇండియా సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయం, మమతా బెనర్జీ, శరద్ పవార్ చాలామంది కూర్చొని, రాహుల్ గాంధీ ప్రయత్నం జరుగుతున్న చూడాలి। ఇక ఈనాడు కూడా బగ్గుమన్న ఐటీ ఉద్యోగులు హైదరాబాదు కేంద్రంగా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఏ కార్యక్రమాలు జరిగినాయో వాటి మొత్తం ఒకే దగ్గర హైదరాబాద్ ఎడిషన్లో ఈనాడు పత్రిక వేసింది। దీంతోపాటు ఏపీకి సంబంధించిన వార్త కూడా ఉన్నది। బహుశా పవన్ కళ్యాణ్ బాలయ్య ఇద్దరి సినిమాలు తెలంగాణ వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి హైదరాబాద్ వాళ్ళకు సంబంధించిన వార్త ఒకటి, రజనీకాంత్ను 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తారు తెలిసిన హీరో కాబట్టి ఈయనకు సంబంధించిన వార్తను ఈ 2 వార్తలు ఇందులో కలిపి మొత్తం కలిపి ఈనాడు పత్రికలో వచ్చినాయి।